కాళేశ్వరం ప్రాజెక్టు తో ప్రతి ఎకరానికి నీళ్లు అందించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సోమరం గుర్తురు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఊరూరా చెరువు పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. తెలంగాణ ఏర్పడక ముందు ఎండిపోయిన చెరువులు సీఎం కేసీఆర్ కృషితో నిండు వేసవిలోనూ జలకలను సంతరించుకున్నాయని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు మన సోమవారం ఎట్లుండే లేదు రివ్యూ చేసుకోవాలి. అందరి పనులు కావాలంటే భగవంతుడి నుంచి కూడా రావు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమిటని అని రివ్యూ చేసుకోండి. సోమవారం అన్నారు, సోమవారం నుంచి తొర్రూరు పోవాలన్నా మోకాళ్ళ బండి బొండలుండే గుర్తున్నదో లేదో మీరు మర్చిపోయింది. మరి దాన్ని డబుల్ డోర్ చేసి నీళ్లు తీసుకొచ్చిన కేసీఆర్ గారు, ఆయన కృతజ్ఞత తెలపాలి. మన చెరువుల పండుగ చేసుకోవాలి. పిల్లలకు నీళ్ళు లేకపోయింది, ఎంత కోసపడేది. పొత్తులు లేదా నాకు నాతో హరిప్రసాద్ అదే పంచాయతీ, నువ్వు గుర్తూరు చెల్లకు నీళ్ళు తీసుకురా, లేకపోతే మా సోమవారం చెల్లకు నీళ్ళు తీసుకురా, అక్కడ వచ్చిన ఇక రావయ్యా నీళ్ళు అని చెప్పేది. కాళేశ్వరం వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి.